సుండిల్లా అన్నారం బ్యారేజ్ వల్ల ముంపునకు గురవుతున్న రైతులతో మాట్లాడారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇప్పించాలని వివేక్ వెంకటస్వామికి రైతులు వినతి పత్రం సమర్పించారు. బాధితులకు న్యాయం చేసే వరకు టీఆర్ఎస్ ప్రభుత్వంతో కోట్లాడతానని రైతులకు హామీ ఇచ్చారు వివేక్ వెంకటస్వామి. తర్వాత పెద్దపల్లి జిల్లా మంతనిలోని కాన్సాయిపేటలో బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రామ్రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు చందుపట్ల సునీల్ రెడ్డి పాల్గొన్నారు. ఈరోజు కషాయ జెండా ఎగరేయడం జరిగింది. ఈ గ్రామంలో బీజేపీ వైపు ప్రజలు చూస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 7 సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతంలో బ్యాక్ వాటర్ ఇష్యూ, ఈ కాళేశ్వరం రీడిజైనింగ్ వలన ఈ బ్యాక్ వాటర్ ఇష్యూలో రైతులందరూ కూడా నష్టపోతున్నారు. ఈ 3 సంవత్సరాల నుంచి వారికి పంట ఏం పండుతలేదు. ఎందుకంటే ఈ రీడిజైనింగ్ వలన నీళ్లు మళ్ళీ తిరిగి బ్యాక్ వచ్చి భూములన్నీ నీళ్లతో నిండిపోతున్నాయి. రైతులు అన్ని చోట్ల కూడా ఇక్కడ కష్టపడుతున్నారు, నష్టపోయినారు. కేసీఆర్ ఏమైతే చెప్పినాడో, ఈ రాష్ట్రాన్ని, రాష్ట్రంలో రైతులందరినీ కూడా కరోడ్పతి చేస్తానని చెప్పి మాటిచ్చిండు. కానీ ఇప్పుడు ఈ కేవలము మెగా కృష్ణారెడ్డి ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో పైసలు చేసుకుంటే తప్ప, కానీ ప్రజలకు ఏదైతే లాభం కావాలో ఆ లాభం పొందలేదు.